హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగుండాలని కోరుకునే మీ లక్ష్మి. ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజున రెస్టారెంట్కి వెళ్ళామండి. సో ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాము. సో ఇలా ఆంధ్ర విలాస్ అనే రెస్టారెంట్కి వచ్చాము. మేము ఉండేది బెంగళూరులో కదండి, ఇక్కడ ఫుడ్ మనకు ఆంధ్ర సైడ్ అంటే ఆ స్పైసీనెస్ దొరకడం కష్టము. సో ఈ రెస్టారెంట్లో బాగుంది, ఒకసారి ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ పెడితే బిర్యానీ అనేది మన టేస్ట్లోనే ఉంది. సో అందుకని ఒకసారి చూద్దాము లోపలంతా ఎలా ఉంటుందా అని వచ్చాము రెస్టారెంట్కి ఫస్ట్ టైం ఇది రావడము. సో ఇది మా ఇంటికి కూడా దగ్గరేనండి. సో ఆంధ్ర విలాస్కి వచ్చేసాము. సో మనం లోపలికి వెళ్తున్నాం చూడండి. లోపలికి వెళ్తే ఇలా ఉంది వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్. ఇదంతా కూడా బాగుందండి, చాలా నీట్గా ఉంది. సో మ్యాక్సిమం ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వస్తారని అయితే విన్నాము మేము, ఎందుకంటే కొద్దిగా మన టేస్ట్ అన్నవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ కర్ణాటక సైడ్ ఎలా ఉంటుందని, కన్నడ ఫుడ్ అంతా కూడా మనకి కొంచెము వాళ్ళ టేస్ట్ మన టేస్ట్ వేరేగా ఉంటుంది, కొద్దిగా మనకు నచ్చకపోవచ్చు. సో మనకు నచ్చే ఫుడ్ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కోవాలి. అందుకని చెప్పి మాకైతే ఇక్కడ నచ్చింది, బిర్యానీస్ అయితే ఇక్కడ బాగున్నాయి. సో అందుకని చెప్పి వచ్చాము. చూడండి, మా బుడ్డని తీసుకుని వచ్చాం కదా, ఇక వాడికి నడక వచ్చేసింది. సో వాడిని ఆపడం చాలా కష్టమవుతుంది, ఇంకా ఈ విధంగా ఆడుకుంటున్నాడండి. సో ఇది వీకెండ్ కాదు, మిడ్ అంటే వెడ్నెస్డేనండి, అందుకని చెప్పి కొంచెం ఖాళీగానే ఉంది నైట్ టైము. సో తక్కువ మంది ఉన్నారు, ఇంకా మా బుడ్డోడు కూడా ఆడుకోవడానికి ఫ్రీగా ఉంది. సో వాడిని దింపేశాము, ఇక వాడు మొత్తం రెస్టారెంట్ అంతా చుట్టేశాడు. వాడంతటా వాడే నడుస్తున్నాడు, ఎటు పడితే అటు వెళ్తున్నారు. కానీ ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు, మా బుడ్డోని చూసుకుంటున్నారు. సో ఈ లోపు మేము ఆర్డర్ పెట్టామండి. ఏమేమి పెట్టామంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఆంధ్ర స్టైల్, మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము. సో ఈ లోపు ఇగో తీసుకొచ్చే ముందు మనకి ఇలా స్టాటస్ పెట్టేశారు వీళ్ళు, ఆనియన్స్ లెమన్ దీంతోపాటు కీరా కూడా ఇస్తారండి. సో కీరా దోశ కూడా కట్ చేసి ఇచ్చేశారు. మా పాప ముందు ఆ కీరా దోశ తినేస్తుంది. సో ఈ లోపు వచ్చేసింది ఫుడ్ కూడా. ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, ఇక్కడ మనకి బిర్యానీ అన్నది బాస్మతి రైస్తోనే చేసి ఉంటుంది. బయట ఎక్కడైనా సరే ఇక్కడ బెంగళూరులో బాస్మతి రైస్తో చేయరండి, మామూలు నార్మల్ రైస్ మనం ఇంట్లో వండుకుంటాం కదా ఆ రైస్తోనే బిర్యానీ అనేది ఉంటుంది. సో ఈ ఆంధ్ర రెస్టారెంట్లో మాత్రము మనకి బాస్మతి రైస్తోనే చేసి ఇచ్చాడు. సో ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తున్నాడు. సో మూడు ప్లేట్లలో చూడ్డానికైతే మన సైడ్లానే అనిపించింది, ఆల్రెడీ స్మెల్ కూడా టెంప్టింగ్గానే ఉంది. సో ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేస్తున్నాడు, మా పాపకి నాకు మా హస్బెండ్కి. ఈలోపు మా బుడ్డోని చూసుకుంటున్నాము, కింద వాడు తిరుగుతూ ఉన్నాడు, వాడిని చూసుకుంటూ నేను వీడియో షూట్ చేస్తున్నాను. చూసారు ఇప్పుడు ఏంటంటే నాకు మా హస్బెండ్ పని ఏంటంటే మా హస్బెండ్ ఫాస్ట్గా తినేసి మా బుడ్డోని చూసుకోవాలి, తర్వాత నేను తినాలి. పిల్లలతో మనం బయటకు వచ్చామంటే ఇలాగే ఉంటుంది కదండి, అందుకంటే మోస్ట్లీ ఆర్డర్ పెట్టుకుంటాము. కానీ ఈసారి ఇది చూద్దామని వచ్చాము, తినేసాము, తినడం అయిపోయింది, బిల్ ఇచ్చేశారు, తర్వాత ఏమిస్తారు మీకు తెలిసిందే కదా, ఈ సోంపిచ్చారు, అది నేను కొంచెం నోట్లో వేసుకున్నాను, మిగతా చేతిలో పట్టుకుని వచ్చేస్తున్నాను, కారులో కూర్చొని మళ్ళీ వెళ్తూ తినొచ్చు అని చెప్పి ఇక బయటకు వచ్చేస్తామండి రెస్టారెంట్ బయటికి. రెస్టారెంట్ బయట ఇలా ఉంది, ఫుడ్ అయితే సూపర్ ఉందండి. ఎవరైనా బెంగళూరు వస్తే మాత్రం ఇక్కడ కంపల్సరీ ట్రై చేయండి. ఆంధ్ర విలాస్ ఇది బెంగళూరు.